हेलो व्यूअर्स, वेलकम टू रूपा वेंकट नेचर लवर्स। ఈరోజు మీకు చాలా సింపుల్గా మరియు వేస్ట్ నుండి క్రాఫ్ట్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. అది కూడా మనం బయట పడేసే పిస్తా పొట్టుతోని అందమైన వాల్ హ్యాంగింగ్ ఎలా తయారు చేయవచ్చో చూడండి. ఇది లో కాస్ట్ మెటీరియల్, చాలా సింపుల్గా చూడడానికి కూడా బాగుంటుంది. దీన్ని మనం ఇంకా వెరైటీగా కూడా తయారు చేసుకోవచ్చు, అంటే మధ్యలో ఫొటోస్ పెట్టుకొని ఫోటో ఫ్రేమ్ లాగా కూడా వాడుకోవచ్చు. దీనికోసం మనం తీసుకోవాల్సింది ఏంటంటే, మనకు ప్యాకింగ్ అట్టలు ఉంటాయి కదా అండి, అది తీసుకొని ఈ షేప్ మనం ఏ షేప్లో అయినా తయారు చేసుకోవచ్చు. ఈ షేప్లో మనం ముందు పెన్సిల్తో అవుట్లైన్ వేసుకొని దాన్ని కట్ చేసి పెట్టుకొని ఆ షేప్కి మనం ఇప్పుడు గమ్ పేస్ట్ చేసి పిస్తా పొట్టుని ఇలా బోర్లించి పెట్టేసేయాలి. అంతా వరుసగా ఇట్లా పెట్టేసి కంప్లీట్గా రౌండ్ కంప్లీట్ అయ్యేదాకా పెట్టాలి. మనము ఇలా కలర్ వేయకుండా కూడా వాడుకోవచ్చు, బ్రౌన్ కలర్లో చూడడానికి కూడా బాగుంటుంది. అయితే ఈ కలర్ మనకు ఇష్టం వచ్చిన కలర్ వేసుకొని మనము మిర్రర్స్కి కానీ ఫోటో ఫ్రేమ్స్గా కూడా వాడచ్చు. చిన్న చిన్న గిఫ్ట్ ఐటమ్స్ కూడా తయారు చేసి ఇవ్వచ్చు, బర్త్డే గిఫ్ట్స్ లాగా. దీనికి బ్యాక్ సైడ్ ముందు పిస్తా పొట్టు అంటించిన తర్వాత బ్యాక్ సైడ్ మనము డిజైన్ కోసం చీపురు పుల్లలు కానీ లేదా పేపర్తో మనం కార్డులు తయారు చేసుకోవచ్చు. ఇట్లా రౌండ్ ఫోల్డ్ చేసుకొని ఆ పేపర్స్ కూడా మనం అంటించుకోవచ్చు. ఇలా ఏదైనా తీసుకోవచ్చు, దానికి మనం ఒక చెక్స్ గళ్ళలాగా తీసుకోండి. తర్వాత కింద హ్యాంగింగ్ కోసం మళ్ళీ అట్టని రౌండ్ షేప్లో కట్ చేసుకొని దానికి పిస్తా అంటే సెంటర్ పాయింట్లో ఉండేదానికేమో రౌండ్గా పిస్తా పొట్టు అంటించేసేయాలి. తర్వాత సైడ్స్కి ఏమో 4-4 అంటిస్తే సరిపోతుంది. ఇలా 5 హ్యాంగింగ్స్ పెట్టుకొని ఫ్యాబ్రిక్ పెయింట్స్ ఉంటాయి కదా, శారీ పెయింట్స్, అవి కానీ వాటర్ కలర్స్ కానీ ఇంకా మనం ఏదైనా కలర్స్ వేసుకోవచ్చు. దానికి అవుట్లైన్ పింక్ కలర్లో వేసుకొని మధ్యలో మిడిల్ ఉన్నటువంటి చెక్స్కి గ్రీన్ కలర్ వేసుకున్నాం, కాంబినేషన్ బాగుంటుంది అనేసి. ఇది కింద ఏదన్నా అంటకుండా క్లాత్ కానీ పేపర్ కానీ వేసి పెయింట్ వేసేసుకోండి. ఇంకా రెడీ అయిపోయింది చూసారా, అందమైన వాల్ హ్యాంగింగ్. అంటే బయట పడేసే పిస్తా పొట్టుతోని అందమైన వాల్ హ్యాంగింగ్ రెడీ అయింది. దీనిలో మధ్యలో మనకి ఫొటోస్ పేస్ట్ చేసుకోవచ్చు. ఈ షేప్లో ఫొటోస్ పేస్ట్ చేసుకుంటే అయితే చాలా సూపర్గా ఉంటుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.